హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా ఈరోజు ఇడ్లీ పాత్రతో పని లేకుండా మనకు గిన్నెలు కూడా తోమడానికి ఎక్కువ గిన్నెలు లేకుండా ఈజీ వేలో హెల్దీగా ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకుందాము మేము ఇడ్లీలైనా దోశలు అయినా చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మినపగుండ్లు వాడము ఇలా పొట్టు మినపప్పు వాడతాము సో అందుకే ఇడ్లీలు దోశలు మావి వైట్గా ఉండవు ఇలా కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది అన్నట్టు సో ఇడ్లీలు కూడా మనకు స్మూత్గా రావాలంటే పప్పుతో పాటే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకొని వాటితో పాటే మిక్సీ పట్టేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి నెక్స్ట్ డే చూడండి బాగా పులిసిపోయింది పిండి కూడా సో మీరు కూడా ఇలాగే పొట్టు మినపప్పుతో చేసుకోండి బాగుంటుంది హెల్దీకి హెల్దీ టేస్ట్ కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద ప్యాను లేదంటే గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేడయ్యేలోపు ఇలాంటి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి అందరి ఇంట్లో ఉంట ఉంటుంది కదా సో ఈ సైజు తీసుకొని మధ్యలో ఒక చిన్న బౌల్ పెట్టుకోండి సో బౌల్ పెట్టకున్నా పర్లేదు నేను ఎందుకంటే ఆ స్పేస్లో సాంబార్ అయినా లేదంటే కర్రీ అయినా చట్నీ అయినా పెట్టుకొని తినడానికి మళ్ళీ ఎక్స్ట్రా బౌల్ అవసరం లేకుండా దాంట్లోనే పెట్టుకొని తినొచ్చు కదా అని ఇలా బౌల్ పెట్టాను ఇది ఒక్క ఇడ్లీ సరిపోతుండండి మనం మామూలుగా నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు ఉంటారు కదా సో నాలుగు ఇడ్లీలు తినే వాళ్ళకి ఒక్క ఇడ్లీ నాలుగు ఇడ్లీలతో సమానము ఈజీగా సరిపోతుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకోండి డిఫరెంట్గా అనిపిస్తుంది మెయిన్ ఏంటంటే మనకు పని అనేది తగ్గిపోతుంది ఆ ఇడ్లీ చేయడం ఈజీ బట్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో ప్లేట్స్ అవన్నీ తోమాలంటే చాలా టైం పడుతుంది సో ఇదైతే ఈజీ ఏం లేదు జస్ట్ మనం ఒక ప్లేట్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా లాస్ ఒక స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ పెట్టుకోవాలి దానిపైన మనము ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా ఆ ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా మీకు కావాలంటే ఒకటే ప్లేట్ పెట్టుకోవచ్చు ఒకటేసారి మనకు పని అయిపోవాలంటే ఈ దీనిపైన ఇంకొక ప్లేట్ మీకు ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ ఆ గిన్నె సైజుని బట్టి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ప్లేట్స్ పెట్టుకుంటున్నాను కింద చిన్న ప్లేట్ పెట్టాను దానిపైన కొంచెం పెద్ద ప్లేట్లో బ్యాటర్ తీసుకొని పెట్టాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్ కూడా అలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మధ్యలో బౌల్ పెట్టుకొని ఇడ్లీ బ్యాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో మనకు రెగ్యులర్గా ఇడ్లీలు కుక్ అయ్యే టైమే టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మనం ఓపెన్ చేసి తిన్నామంటే పర్ఫెక్ట్గా మీకు ఇడ్లీ రెడీ అయిపోతుంది ఆ ప్లేట్కి ఏం స్టిక్ కూడా అవ్వదు నేను చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయింది కుక్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇడ్లీ చూడండి ఇడ్లీ మనకు కలర్ అనేది వైట్గా రాదు మనం వాడే పొట్టు మినపప్పు వాడాం కాబట్టి ఇలా మన కలర్ చేంజ్ ఉంటుంది దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ మనకు అందుతాయి గుండు వైట్ మినపప్పు వాడితే మనకు అసలు దాంట్లో ఏం ప్రోటీనే ఉండదు మనం ఏదో తిన్నామంటే తిన్నాం అంతే బట్ అది యూజ్ చేయకుండా మీరు కూడా ఇలాగే పొట్టు మినపప్పు వాడుకోండి అన్నిట్లో చాలా హెల్దీ కూడా ఇప్పుడు మీకు కావాలంటే అలాగే పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో కట్ చేసి ఇచ్చిన వాళ్ళు ఇడ్లీ బోర్ అనకుండా బాగా తింటారు లేదంటే ఇలా ఇంకొక ప్లేట్లోకి అనగానే వచ్చేసింది కదా పెద్దగా స్టిక్ కూడా అవ్వదు ఆ టెక్స్చర్లో కానీ ఆ మధ్యలో ఏరియేషన్ దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు సేమ్ అలాగే ఉంటుంది బట్ మనకు ఈజీగా అయిపోతుంది స్మార్ట్ వర్క్ లాగా అన్నట్టు సో మీరు చట్నీతో కానీ సాంబార్తో కానీ దేంతోనైనా తినవచ్చు తిని ఎంజాయ్ చేయండి నేనైతే ఆ రోజు చికెన్ కర్రీ చేశాను కాబట్టి చికెన్ గ్రేవీతో మేము తిన్నాము చాలా బాగుంది మీకు కావాలంటే ఆ ప్లేట్ పైన ఏదైనా క్లాత్ వేసి బ్యాటర్ వేసి క్లాత్ను క్లోజ్ చేసి కూడా అలా కూడా చేసేసుకోవచ్చు మీ ఛాయిస్ అది నేనైతే చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇలా చూపించాను మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని బయట నుంచి ఎక్స్ట్రాగా ఏమి తీసుకురాకుండా కొనకుండా చూపించాను మనకు మార్నింగ్ పని తొందరగా అవ్వాలంటే ఇలా మనం కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ చేస్తే వర్క్ కూడా తొందరగా అయిపోతుంది సో ఇది నెక్స్ట్ టైం చేసినప్పుడు మేము పాయా సూప్ ఉంది ఆ పాయా సూప్తో కూడా అలా తిన్నాము ఆ క్లిప్ యాడ్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్